మంత్రి కొడాలి నాని మరోసారి తెలుగుదేశం పార్టీ నేతల మీద తమదైన శైలిలో విరుచుకుపడ్డారు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేగుతున్నాయి అంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కానివ్వండి లేదంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన అమరావతి ఇష్యూ గురించి కానివ్వండి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు దీంట్లో భాగంగానే నారా లోకేష్ గారి మీద నారా చంద్రబాబు నాయుడు గారి మీద విరుచుకుపడ్డారు మంత్రి కొడాలి నాని అంటే లోకేష్ గారి మీద విమర్శించడం ఓకే అంటే ఎప్పుడు చేసే విమర్శలు వేరు ఇప్పుడు తాజాగా ఆయన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయానికి సంబంధించి ఎందుకంటే ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎంత పెరిగింది అనేది యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరితే కేంద్రం ఒప్పుకుందా అనే విషయాన్ని ఇప్పుడు గుర్తించడం ఇదే నేపథ్యంలో రైతుల గురించి మాట్లాడుతున్న సందర్భంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అనే దాన్నే ఇప్పుడు తెర మీద తీసుకొచ్చారు అంటే ఎప్పుడూ ఏం జరగబోతోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనేది ఒక ఉత్కంఠగా మారుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎవరు ఏంటి అనేది అంటే ప్రతి విషయాన్ని ఒక రాజకీయం చేసే ప్రయత్నం టీడీపీ చేస్తున్న టైంలో ఎవరు ఏంటి అనేది గుర్తు చేయడం అనమాట ఇక్కడ రైతులకి ఏదో బేడీలు వేశారు రైతులకి సంఖ్యలు వేశారు అజ్ఞాత వ్యక్తి ఎవరు ఏంటి అనేది తెలుగుదేశం పార్టీ రెండు రోజులుగా ఒక రచ్చ అయితే మొదలుపెట్టింది ఈ నేపథ్యంలోనే ఒకప్పుడు ఏం చేశారు బషీర్బాగ్ కాల్పుల ఘటన గురించి మర్చిపోయారా అనేదే ఇప్పుడు గుర్తు చేశారు రైతులకు బేడీలు వేశారు అని చెప్పి అనుమానం వ్యక్తం చేసిన దేవినేరు ఉమాగా అనేవ్వండి వీళ్ళందరూ కూడా బషీర్బాగ్ కాల్పుల ఘటనకు సంబంధించి పోలవరం ప్రాజెక్టు వ్యవహారం పైన ఇవన్నీ కూడా ఎలా మర్చిపోతారు అనేది ఒకప్పుడు వాళ్ళ హయాంలో ఉన్నప్పుడు రైతులు రోడ్ ఎక్కితే అక్కడ కాల్పులు జరిపించింది చంద్రబాబు గారి ప్రభుత్వ హయాంలో కాదా రైతుల మీద కాల్పులు జరిపించింది అనేది గుర్తు చేయడం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్ని తెలుగుదేశం పార్టీ తమకు అనుకూలంగా మలుచుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నంలో ఈ స్థాయిలో బురద జల్లుతుంటే చూస్తూ ఊరుకునేది లేదు అంటూ కొడాల నాని గారు తనదైన శైలిలో విమర్శించారు ఈ నేపథ్యంలో నారా లోకేష్ గారిని కూడా ఒక రేంజ్లో మాట్లాడారు అంటే కొన్ని కొన్ని ఆయన చేసిన వ్యాఖ్యలు మనం చెప్పలేము కాబట్టి అది ఆల్రెడీ అందరికీ తెలిసే సో ఫైనల్గా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్ని ఒక అనుకూలంగా మార్చుకొని తెలుగుదేశం పార్టీ వైసీపీ మీద బురద ప్రయత్నాన్ని అయితే కొడాలి నాని గారు తనదైన శైలిలో తిప్పు అనేది జరిగింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి